హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోతుంది లైక్ వ్లాగ్స్ పోస్ట్ చేసి మీ అందరితో మస్తుగా కూర్చొని మాట్లాడి ఇవన్నీ చేసి మధ్యలో ఒక రెండు హాల్ వీడియోస్ పోస్ట్ చేశాను బట్ వాటిలోనే ఉండదు కదా ఇట్స్ జస్ట్ లైక్ ఇది 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 అది 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 ఓకే ఓకే అయిపోయింది అని చెప్పి ఈరోజు ఈ పది రోజులు నేను వీడియోలు పోస్ట్ చేయకపోవడం వల్ల బోల్డ్ అంతసేపు ఫోన్లు మాత్రం తెగ చూసాను అనమాట తెగ చూసిన తర్వాత ఒక ప్రోడక్ట్ వచ్చేసి ట్ర ట్రెండ్ అవుతుంది కదా ప్రోడక్ట్ కాదు తిండి తిండి అదేంటంటే దుబాయ్ కునాఫా చాక్లెట్ అంట ఇట్స్ లైక్ సేమియా కునాఫా ఉంటుంది కదా ఈ వేరేగా ఉంటుందేమో మరి నాకు తెలిసేది అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్ అది ఇలా ఇరిపితే అందులోంచి గ్రీన్ కలర్ ఏదో వస్తుంది ఎంత బాగుంది అంత బాగుంది అనుకుంటూ తెగ తినేస్తున్నారు అందరూ నాకు అది చూసిన తర్వాత నాకు కూడా తినాలి తినాలి అని తెగ లోపల నుంచి కుతాహలం కుతూహలం తన్నుకుని వచ్చిందనమాట ఇంకెందుకు అని చెప్పి చేద్దామని చెప్పి ట్రై చేశాను దీనికి వచ్చేసి నేను బోల్డ్ వీడియోలు చూశాను అనమాట బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దిస్ ఈస్ నాట్ లైక్ ఏ పర్ఫెక్ట్ సూపర్ హిట్ రెసిపీ ఇంకేదైనా రెసిపీ చూస్ చేసుకోండి ఈ రెసిపీ కాదనమాట నేను ఏదో ఎక్కడొత్త ఆర్డర్ చేస్తాను ఓకేనా దానికి వచ్చేసి మనకి సన్ను సేమియా ఉంటుంది చూడండి ఆ సేమియా ఒకటి కావాలి దాన్ని బట్టర్లో మంచిగా బ్రౌన్ కలర్ బ్రౌన్ కాదు ఆరెంజిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఆ రెసిపీ ఏంటి అంటే మనకి చాక్లెట్ మెల్ట్ చేస్తాం చాక్లెట్ మధ్యలోనే సేమియా అండ్ కండెన్స్డ్ మిల్క్ తర్వాత ఈ పిస్తా పప్పు ఉంటుంది కదా పిస్తా అది కలిపిన పేస్ట్ సేమియాలో మిక్స్ చేస్తాం దాన్ని ఇట్ విల్ ప్ర బికమ్ లైక్ ఏ గూయి సేమియా లాగా అయిపోతుంది దాన్ని చాక్లెట్ మధ్యలో ఉంటుంది చాక్లెట్ క్రిస్పీగా అవుతుంది అది వచ్చేసి సేవ మళ్ళీ క్రిస్పీగా ఉంటుంది చాక్లెట్ చాక్లెటీగా ఉంటుంది అండ్ స్వీట్గా ఉంటుంది ఐ హోప్ మీ బుర్రలోకి నేను చెప్తున్న దెక్కుతుందా అని నేను అనుకుంటున్నా నాకైతే అసలు ఎక్కలేదు స్టార్టింగ్లోని ఇదే బాగుంటుందని అనిపించింది అనేసి ఒక పది వీడియోలు చేసిన తర్వాత మనమే చేసేద్దాం ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అనుకున్నా తర్వాత నేను విజేతకి వెళ్ళి అన్ని కొంట ఉంటే ఈ పిస్తా ఏదైతే ఉందో అది ఓన్లీ సాల్టెడ్ పిస్తాయే ఉందనమాట ఎక్కడా కూడా లైక్ అన్సోల్ చేస్తా నాకు దొరకలేదు సో మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో వచ్చిన తర్వాత ఏవో నేను పాటలు పడుతున్నాను అనమాట ఈ ఫస్ట్ ఈ చాక్లెట్కి వచ్చేసి కొంచెం గుండ చేసి దాన్ని పక్కన పెట్టాను ఈ లోపు ఈ సేమియా ఇది పల్చని సన్నం సేమియా కదా ఇలా నీ వేయగాన అదైతే మాడిపోయి ఎలాగైపోతుంది అనమాట సో ఇంత పిస్తా తీసాను ఓ గాడ్ పిస్తా ఎంతో ఎక్స్పెన్సివ్ ఉందిరా బాబు అనేసి దాని తర్వాత దీంట్లో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను దాంతో పాటుగా అంటే ఈ రెండు కలిసి పేస్ట్ లాగా చేసేయాలి అబ్బా అంత తొందరగా అది పేస్ట్ కూడా అయ్యి అవ్వదు కొన్ని సామాన్లు నాకు ఈ ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కొన్ని సామాన్లు ఇంట్లో ట్రై చేయకూడదు అనమాట దే ఆర్ బెస్ట్ ఇఫ్ వి పర్చేజ్ ఎందుకంటే ఆ సంత ఆ పని ఆ రియల్ టఫ్ అన్ని సామాన్లు జిడ్డు జిడ్డు అయిపోతాయి బంక బంక అయిపోతాయి తర్వాత తోము ఇవన్నిటికన్నా హ్యాపీగా తక్కువ మనకి కొన్నామా తెచ్చుకున్నామా తినేసామా అన్నట్టు ఉంటేనే ఈజీ అవుతుంది అని నాకు అనిపించింది ఆ తర్వాత ఇంత కష్టం ఎందుకు పడ్డా యాప్ అదేదో పెస్తా ఆర్డర్ చేసేసి ఏమీ ఆర్డర్ చేసి ఇన్ని చేసే ఆ చాక్లెట్ ఆర్డర్ చేసేస్తే పని అయిపోద్ది కదా అనేసి దీస్ ఆర్ నాట్ లైక్ హెల్దీ ఇప్పుడు దోశ ఇవి అనుకోండి అవి బయట సారీ దోశ ఇలాంటివి అనుకోండి అవి ఏంటి లైక్ మన హెల్త్కి కూడా మంచిది అవి ఒకసారి చేసామంటే ఆ పని ఒక మూడు రోజులు మనకి హెల్ప్ అవుతాయి బట్ ఇవేంటి హెల్త్ కూడా మంచిది కాదు అలాంటప్పుడు బయటకు తినేస్తేనే బెటర్ అనిపించింది అండ్ అవి ఏదో మొత్తానికి కంట కష్టాలన్నీ పడి పడి మొత్తానికి కొనాఫా చాక్లెట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నాట్ లైక్ నచ్చినట్టు ఆ ప్రాపర్ సిలికాన్ మోల్డ్ కూడా లేదు ఆ చాక్లెట్ షేప్లో వచ్చే సిలికాన్ మోల్డ్ నా దగ్గర ఏముందో దాంతో అడ్జస్ట్ చేశాను అనమాట అండ్ దీనికి షకల్ అయితే ఎలా ఉంది షకల్ అయితే నాకు నాకేం నచ్చలేదు తింటే కూడా నాకు ఓకే ఓకే అనిపించింది నెక్స్ట్ టైం కొని తినాలి అప్పుడు తెలుస్తుంది అన్నమాట అసలు మనం ఏం చేసాము ఏముంది ఈజ్ ఇట్ వర్త్ దిస్ మచ్ కష్టం అనేది నాకైతే ఓకే ఓకే అనిపించింది మీలో ఎవరైనా ట్రై చేశారా అన్న చెప్పండి అండ్ కుషాల్ స్కూల్లోనేమో ఈ టైం ఒకటి చేసి తీసుకురామన్నారు ఈ పిల్లలకి ప్రాజెక్టులు ఇస్తారు పిల్లల కోసం ఇస్తారు మా ఎటెండెన్స్ కోసం ఇస్తారు నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు అనమాట లైక్ సమ్మర్ హాలిడేస్ చేయండి అని చెప్పి అండ్ వీ గాట్ న్యూ ఎక్స్ బాక్స్ అనమాట అందుకోసం ఇది కొత్తది తెగ ఆడేస్తున్నాడు ఇక్కడ కూర్చుని అదే చూపించమంటున్నాను ఓ దీస్ ఆర్ సో ఎక్స్పెన్సివ్ అండి బాబు అండ్ దాని తర్వాత ఏంటి ఇది అప్పుడు మేము మలేషియా వెళ్ళాం కదా అప్పుడు సింగపూర్లో మధ్యలో దిగాము మీకు గుర్స్ ఉందాం గోల్డెన్ బ్లాగ్స్ అన్ని కూడా షూట్ చేశాను మీరు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి చాలా చాలా మంచి మంచి వీడియోస్ అక్కడ తీశాను మలేషియాలో అక్కడికి వెళ్ళినప్పుడు సింగపూర్లో దిగినప్పుడు లైక్ లో ఉంటాం కదా అప్పుడు దిగినప్పుడు అక్కడ ఉన్న షాపులన్నిటికీ సాహిల్ వెళ్ళి అన్నీ ఈ ఎక్స్ బాక్స్ ఎక్స్ బాక్స్ ఎక్స్ బాక్స్ అని చెప్పి తెగ అనమాట లైక్ చిన్న చిన్న కోరికలు తీరిస్తే మంచిది కదా పిల్లలకి లైక్ లైఫ్ అంతా వాళ్ళకి గుర్తుపెట్టుకుంటారు ఆ మా మమ్మీ వాళ్ళకి కొన్నారు అని చెప్పి అని చెప్పి వాడి కోసం తీసుకున్నాం అనమాట దాని తర్వాత వచ్చేసి నా కిచెన్ పరిస్థితి చూసారా ఎలాగైపోయిందో రోజు బ్లాగ్ చూస్తే మాత్రం మీ అందరికీ మస్తు మోటివేషన్ వచ్చేస్తుంది టు డూ ఆల్ యువర్ పెండింగ్ వర్క్స్ అనమాట ఈ అందరు గెస్ట్లు అందరు ఉన్నారు ఎంత ఫుడ్ వండితే మళ్ళీ మిగిలిపోతుంది కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి అది చేసి ఇది చేసి మరి వాళ్ళతో పాటు నేను కొంచెం నాట్ లైక్ రోజంతా కూర్చుని పనే చేస్తూ ఉంటాం కదా హ్యాపీగా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకోవడం వీటన్నిటిలో కూడా ఈ కిచెన్ని కొంచెం పట్టించుకోవడం తగ్గిపోయిందా లైక్ కొంచెం నాట్ లైక్ రియల్ రియల్లీ ఆ మెండే సాటర్డే సండే కూడా వచ్చేసింది ఇంకా నేను కొంచెం బిజీ ఉండిపోయి అసలు కొద్దిగా ఈ కిచెన్ పట్టించుకోలేదు అది ఎంత దారుణం అయిపోయింది అంటే అంత దారుణం అయిపోయింది లైక్ ఐ వాజ్ లైక్ పేషెన్స్ తెచ్చుకో సిరి ఈరోజు క్లీన్ చేసేస్తే రేపు మార్నింగ్ నుంచి బాక్సులు చేయడానికి నీకు మంచిగా అనిపిస్తుంది లేదంటే రేపు మార్నింగ్ కూడా టెన్షన్గానే అనిపిస్తుంది ఏం వండాలో తెలియదు ఏ గిన్నెలు ఉన్నాయో తెలీదు ఏం ఎక్కడ ఉన్నాయో అర్థం అవ్వదు సో మోటివేషన్ తెచ్చుకో సిరి తెచ్చుకో సిరి అని చెప్పి మంచిగా వచ్చి అప్పుడు తర్వాత వచ్చేసి ఒక మంచి ప్లేలిస్ట్ ఒకటి వేసాను అనమాట లైక్ టూ థౌజండ్ హిట్స్ లైక్ టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ హిట్స్ అలా ఏదో ఒకటి వేసి తర్వాత ఇంకా పనులు మొదలు పెట్టేస్తాను దట్ 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 మనీ ఇక్కడ ఏం స్పీడ్గా చేసాను తెలుసా వన్ అవర్లో హోల్ కిచెన్ మొత్తం సర్ఫేస్తో కడిగేసాను అనమాట నాకు మంచిగా అనిపించింది లైక్ ఈ చిన్న 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 పనులే లైక్ ఎల్లుల్లిపాయల్లో తొక్కలతో పాటు ఎల్లుల్పాయలు చేయడం తర్వాత రకరకాల వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఒకటి 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 ఈ ఒరిస్ ఒరిస్సా ఏంటి అంటే మిక్స్ వెజిటేబుల్స్కి సంబంధించినవి ఎక్కువ తింటారనమాట లైక్ మిక్స్ వెజిటేబుల్ ఇగుర్లు మిక్స్డ్ వెజిటేబుల్ పులుసులు అన్నీ కూడా అంటే ఒక చిన్న ఆనపకాయ ఒక చిన్న గుమ్మడికాయ ఒక చిన్న ఒక రెండు దొండకాయలు ఒక చిన్న బంగాళ దుంప ఇలా తింటాం అన్నమాట అంటే మన మన ఆంధ్రాలోని కొంచెం ఇప్పుడు ఏపుళ్ళు అనుకోండి ఒక పావు కేజీ అర కేజీ బెండకాయలు ఇప్పుడు దొండకాయలు ఇప్పుడు అలా చేస్తాము సో అది ఆ వెజిటేబుల్ అనేది కంప్లీట్ అయిపోద్ది కానీ ఇక్కడ మే ఇంట్లో వచ్చేసరికి అలా అవ్వదు ఈ స్మైలీస్ అయిపోయినా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి అవి వాళ్ళు తింటున్నారు లేకపోతే నేను చేస్తున్నాను సో ఏమవుతుందంటే మనం అన్ని పావు కేజీ పావు కేజీ ఆరు కేజీ ఆరు కేజీ తెచ్చుకుంటామా ప్రతి దాంట్లోనే నాలుగు 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 తీసి కూర వండుతాము దాని తర్వాత కొద్దిగా ఉండిపోతాయి చూడండి అవి నా ఫుల్గా ఎప్పుడు చేయడానికి అవ్వదు మళ్ళీ ఇగురు చేయడానికి అవ్వదు అలా వియర్డ్గా ఉంటాయి సో అందుకోసం కూడా అవన్నీ సార్ట్ చేయాలని చెప్పి అన్నీ సార్ట్ చేస్తున్నాం ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఎనకాతల ఎన్ని కడాయిలు మూగుళ్ళు అన్నీ తీసి శుభ్రంగా సర్ఫ్ వేసి ధపా ధాప్ తబాధిస్తానమాట ఐఎమ్ సో హ్యాపీ నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ చేసినప్పుడు ఒక వచ్చింది చూడండి ఒక ప్రశాంతత ఓహో క్లీన్ హోమ్ గివ్స్ వెరీ గుడ్ పాజిటివ్ ఆరా అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం క్లటర్ ఫ్రీగా మీరు ఎక్కువ డిప్రెసింగ్గా ఫీల్ అవుతున్నట్టయితే మాత్రం గ్యారెంటీగా ఈ నాలుగైదు పాయింట్స్ చేశారంటే మనకి చాలా వరకు యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కొంచెం తగ్గొచ్చు అనమాట లైక్ డిప్రెషన్ డిప్రెషన్ అంటే రియల్ టెక్నికల్ డిప్రెషన్ కాదు నార్మల్గా చెప్తున్నాను లేదా మూడ్ స్వింగ్స్ అనుకోండి ఫస్ట్ థింగ్ స్లీప్ స్లీప్ ప్యాటర్న్ని కనుక మనం సెట్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి తగ్గుతాయి స్లీప్ ప్యాటర్న్ ఈజ్ సో ఇంపార్టెంట్ ట్రై టు గెట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ అనమాట డీప్ స్లీప్ కోసం ఈ యొక్క ప్రోడక్ట్ ఒకటి నేను సో ఒక ప్రోడక్ట్ ఒకటి వాడడం స్టార్ట్ చేశాను నా స్లీప్ అయితే చాలా చాలా దారుణంగా అయిపోయింది లైక్ ఇట్స్ లైక్ సిక్స్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అలాగే స్లీప్ వస్తుంది అనమాట అది కూడా డీప్ స్లీప్ రావట్లేదు డీప్ స్లీప్ ఎప్పుడైతే మనకి రాదో అప్పుడు మన హెల్త్ అనేది బాగుండదనమాట అవి ఫీల్ టైర్డ్ కళ్ళు మండుతున్నట్టు నీరసంగా దేని మీద మనం ఇష్టం చూపించము స్లీపింగ్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ రీఛార్జ్ మన ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎలాగ ఫోన్ ఆటోమేటిక్గా మరీ వేడెక్కిపోయినట్టు మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అలాగే అనమాట ఫుల్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఎలా ఉంటుంది ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఎలా ఉంటుంది చెప్పండి అలాగా సో ఈ యొక్క స్ట్రిప్స్ దొరుకుతున్నాయండి మెల్టింగ్ స్ట్రిప్స్ అనమాట మనం నోట్లో పెట్టుకు ఇవి వచ్చేసి ఆయుర్వేదిక్ ఫార్ములన పంచామృత ఏంటో దీని పేరు ఆ ఆయుర్వేదిక్ ఫార్ములా అనమాట ఇవి మన బాడీకి ఎడిక్ట్ చేయమనమాట లైక్ నేను అప్పుడు ఒక టూ మంత్స్ ముందు కూడా ఇలాగే చాలా ఈ స్లీపింగ్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇవి నేను తీసుకున్నాను లైక్ ఎవ్రీడే ఏం తీసుకోను ఎవ్రీడే మంచిగా ఆ టైం ప్రకారం మంచిగా పాల్లోని కొద్దిగా పసుపు కలుపుకుని రాత్రి పడుకునే ముందు పడుకునే ముందు అంటే ఒక అరగంట ముందు గోరువెచ్చగా తాకితే కూడా మీకు మంచిగా స్లీప్ వస్తుంది అండ్ స్లీప్ మంచిగా రావాలంటే ఈ గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి తింటే కూడా మంచిగా స్లీప్ వస్తుంది ఎందుకంటే అందులో మ్యాగ్నీషియం ఎక్కువ ఉంటుంది మనం మన మ్యాగ్నీషియం పూడ్ ఎక్కువ తిన్నప్పుడు మనకి నిద్ర మంచిగా వస్తుంది అంట సో అవలా నాచురల్గా అవి కూడా ట్రై చేయొచ్చు స్లీప్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మనకి తెలియకుండా ఒక పాజిటివిటీ ఆ ట్రూవర్డ్స్ లైఫ్ అన్నది ఉంటుంది ఎందుకంటే మనకి ఎనర్జీ ఉంటుంది మనం పనులు చేసుకుంటాము మనం హ్యాపీగా ఉంటాం అనమాట నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ ఫుడ్లో కొద్దిగా స్పైసెస్ అన్నీ తగ్గించి కొంచెం ప్రశాంతమైన ఫ్రూట్స్ తింటే మనకి మనకి చాలా వరకు మన పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి సో హ్యాపీగా కొంచెం అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ లిటిల్ బెడ్కి క్లీన్గా ఉంచుకోవడం లైక్ కొంచెం కొంచెం క్లీన్గా ఉంచుకుంటే కూడా అట్మాస్ఫియర్ అన్నది అండ్ స్మెల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పర్ఫ్యూమ్స్ కన్నా ఇతరులు చాలా మంచిది అంటే ఈ రోజుల్లో అందరూ చాలా చాలా ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇత్తరిది స్పెషల్ అది ఆయిల్ బేస్డ్ కదా మనకి ఈ పర్ఫ్యూమ్స్ ఏంటి అందులోని కొంచెం ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి అట నోట్లకి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదు ఉంటాయి కానీ అది ఇత్తరంటే అది ఆయిల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి అది అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ అని ఉంటుంది అందులో కూడా చాలా ఉన్నాయి తెలుసా లైక్ రోజ్ ఇత్తారు దేనికి శాండిల్వుడ్ ఇత్తడి దేనికి ఇలా ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ మన ఒక్కొక్క సెన్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట సో ఈ వన్ వీక్ నేను బోల్డ్ అంత ఆలోచించి ఈ మాటలన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఈ బ్యాక్ స్ప్లాష్లు కూడా క్లీన్ చేయడం అంత ఈజీ ఏం కాదు అది మనకి ఒక అంతకు వదలదనమాట ఈ వంటలు చేసేవన్నీ స్ప్లటర్ అవుతాయి కదా అవన్నీ వెళ్ళే కూర్చుంటాయి ఈ క్వాజే పెట్టించుకున్నాను నేను వెనక్కి నేను చేసినట్టు ఆ స్విచ్ బోర్డుకి మీరు చేయకండి నేను అది కనెక్షన్ ఆఫీస్ చేశాను సో ఓకే మీరు మాత్రం జాగ్రత్తగా చేయండి ఓకేనా అయితే దాని తర్వాత ఇలా ఈ చిన్న చిన్నవి చేసుకుంటే మరి ఎవ్రీడే కొంచెం బయటికి వెళ్ళడం కొంచెం మంచిగా ఉండడం ఇవన్నీ చేస్తే కూడా మనకి యాంగ్జాస్ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అనమాట ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే న్యూ మదర్స్కి ఎక్కువ ఈ ఫీలింగ్స్ వస్తాయి ఐ వుడ్ లైక్ టు టెల్ ఇది ఒక చిన్న ఫేజే తొందరలో మీ పిల్లలు కూడా పెద్ద అయిపోతారు విత్ ఇన్ బ్లింక్ ఆఫ్ ఐజ్ అనమాట ఇలా ఇలా మీరు చూస్తుండగా చూస్తుండగానే మీ పిల్లలు పెద్ద అయిపోతారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు అప్పుడు మీకు టైమే టైం అనమాట సో నేను టైం ఇవ్వలేకపోతున్నాను కోసం నేను చూసుకోలేకపోతున్నాను ఇది ఎక్కడ నేను ఇలా ఇరుక్కుపోయాను అలా అలా ఫీల్ అవ్వడానికి ఏం లేదు మనం ఆ పిల్లల్ని భూమి మీద తీసుకొచ్చాం కాబట్టి కొన్ని సంవత్సరాలు మనం వాళ్ళని చూసుకోవాలన్నమాట నేను ఏదో రీల్ చూసాను లైక్ అందులోని లైక్ ఇదే మీకు అర్థమైపోయింది కదా నేనేం చెప్పాలనుకున్నాను అదేనన్నమాట ఈ బ్రష్ నేను ఐకేలో తీసుకున్నాను ఐకేలో ప్రోడక్ట్లు అన్నీ ఎంత బాగుంటాయి తెలుసా నాకు ఎందుకో ఎంత నచ్చుతాయి ఇది ఎన్ని ఐ థింక్ ఐకే కొట్టిన కొత్తలో ఎప్పుడో కొన్నాను అనమాట ఇప్పుడు వరకు ఎంత బాగవుతుందో లైక్ బార్డర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి వీటన్నిటికీ ఆ గ్యాస్ మధ్యలో మనం మామూలుగా క్లీన్ చేయలేము కదా దీంతో అయితే చాలా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట పాటుగా మా ఎక్స్ ఇన్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఐ మీన్ ఇన్స్పెక్టర్ అండి ఇన్స్పెక్షన్ చేసే మా బాబు వచ్చి వాడు చెక్ చేస్తాను అనమాట మంచి జిడ్డు పోయిందా లేదా అని చెప్పి సో అది ఎంత అవుతుందో అంతే నేనేమి హండ్రెడ్ పర్సెంట్ స్పార్కిల్గా తలతలా మెరిసిపోవాలి వెనవెలా అయిపోవాలి అన్నట్టు కాదు నాకు ఎంత ఉందో అంత చేస్తాను అనమాట దాని తర్వాత నేను ఈ గ్లాస్ బాటిల్స్ అన్నీ జిడ్డు జిడ్డుగా అయిపోయి అది ఎక్కడి నుంచి అంత జిడ్డు వచ్చేద్దో తెలియదు కానీ బాగా జిడ్డు అయిపోతేను వాటన్నిటినీ కూడా మంచిగా ఈ బాయిలింగ్ వాటర్లో పెట్టేస్తాను సో అప్పుడు వాటిని చాలా చాలా నీట్గా అయిపోతాయి అనమాట ఈ గ్లాస్ బాటిల్స్ యూస్ చేయడంలో అదే బెస్ట్ అనమాట ఏంటి మనం ఎంత జిడ్డు చేసినా ఎంత పాడు చేసినా ఒక్కసారి వేడి నీటిలో వేసి శుభ్రంగా కొంచెం సర్ఫ్ కొంచెం వెనగర్ యాడ్ చేస్తామంటే న్యూ న్యూ వాటిలాగా అయిపోతాయి సో నేను అవి అడ్జస్ట్ చేస్తున్నాను వీటితో పాటు అప్పుడప్పుడు మన వుడెన్వి కూడా మనం క్లారెంట్గా ఇవన్నీ చేయాలన్నమాట అండ్ ఇందులో నేను సర్ఫ్ యాడ్ చేస్తున్నాను సర్ఫ్ ఏంటంటే మనీ ఆయిల్ని బ్రేక్ చేస్తుంది అనమాట బ్రేక్ చేసి తొందరగా జిడ్డు వదిలేలా మనకి హెల్ప్ చేస్తుంది దీని తర్వాత కొంచెం వెనగర్ కూడా యాడ్ చేస్తున్నాను అది ఎన్హాన్స్ చేస్తుంది ఈ సర్ఫ్ వాసన వండిపోకుండా కొంచెం మంచిగా ఉంటుంది సో ఇది మంచిగా బాయిల్ అవ్వాలి ఫుల్ ఫుల్ బాయిల్ అవ్వాలి ఈలోపీన అమల్దస్తా కూడా ఉంది కదా ఇది దంచుకునేది ఇది కూడా నేను మంచిగా తోమిసాను తోమేసి ఇది కూడా తెచ్చి దాని ప్లేస్లో లో అనమాట ఎక్కడ పెడదామా అని ఆలోచించి దాని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను తర్వాత షింక్ మొత్తం క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అది వేరే లెవెల్ శుభ్రంగా సింక్ కూడా కార్నర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేస్తా హాయిగా అనిపించింది పా ఈ పొగి ఈ పని అండ్ ఇటుపక్క కూడా క్లీన్ చేస్తాను ఇవి డైలీ అసెన్షియల్స్ ఇవి లోపలి పెట్టడం కావద్దు ఈ స్విచ్ బోర్డులన్నీ ఇక్కడ క్లీన్ చేస్తా తర్వాత ఈ ఈ ఏంటంటారు క్వాచ్ కూడా క్లీన్ చేస్తాను మంచిగా క్లీన్ అయిపోతాయి లేండి ఇవన్నీ బాయిల్ అయిపోతున్నాయి బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేస్తాను అనమాట అండ్ నా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇందులో ఉండే ఎక్స్ట్రా అవి ఎక్స్పైర్ అయిపోయినవి పాడైపోయినవి ఇంకా తినము గ్యారెంటీగా తినము అనుకున్నవి అన్నీ పడేసి నీట్గా ఏవేవి కావాలో అవి మాత్రమే ఈ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకున్నాను అనమాట ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను బాగా ఉంచుకోవడం అంటే డజంట్ మీన్ అన్నీ ఒక్కలాంటి గ్లాస్ బాటిల్సే వాడాలి అస్థెటిక్గా ఉండాలి అన్నది పాయింట్ కాదు మనకి కంఫర్ట్గా ఉందా లేదా అన్నది పాయింట్ అనమాట మనకి కంఫర్టబుల్గా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కళ్ళకి ప్లీజింగ్గా ఉండాలి బ్రెడ్ బ్రెడ్ డబ్బాలోనే ఉంచాలి బటర్ బటర్ అని రాసున్న డబ్బాలోనే ఉంచాలి అలా ఏం రూల్స్ ఏమీ లేవు ఇట్స్ జస్ట్ మనకి కంఫర్ట్గా ఎలా ఉంటుందో అలా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా క్లీన్ అన్నావు నీ ఫ్రిడ్జ్ ఏమి యూట్యూబ్ వీడియోల్లో చూపించినట్టుగా స్టైలిష్గా లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట స్టైలిష్గా ఎందుకు ఉండడం ఎవరి పూట వాడుతున్నది బాగుండాలి నీట్గా ఉండాలి అంతే ఓకేనా సో మన గ్లాస్ కంటైనర్స్ కూడా మస్తుగా అయిపోయి సో బోల్డ్ అని ఫుడ్ పార్టికల్స్ ఏవైతే అవన్నీ కింద పడి ఉంటాయో వాటి అన్నిటిని కూడా మంచిగా తుడిసాలన్నమాట ఎవ్రీడే నైట్ కిచెన్ కనుక తుడిస్తే మనకి చాలా వరకు ని వీటన్నిటిని మనము ఇది చేయవచ్చు అనమాట కొద్దిగా కర్పూరం ఉంటుంది కదా కర్పూరం కార్నర్స్లో తలుపు సందుల్లో వేస్తే కూడా చాలా వరకు ఈ కాక్రోజెస్ అన్నవి రావు నేను ఫస్ట్ కంట్రోల్ చేయించను గుర్తుందా చాలా బాగా పనిచేసింది దాని తర్వాత ఈ మధ్య నేను చూడట్లేదు నేను ఈ వీడియోలు ఎప్పుడు ఏమైనా చూడట్లేదు అని చెప్తే చాలు నెక్స్ట్ నుంచి అవి కనిపించడం మొదలు పెడతాయి సో నాకు ఏమైనా చెప్పాలంటే కూడా ఈ రోజుల్లో భయం వేసేస్తుందన్నమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లీన్ అండ్ నీట్ దాని తర్వాత కొద్దిగా స్ప్రౌట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చేశాను ఇవి స్ప్రౌట్స్ రెండు విధాలుగా చేస్తున్నాను అనమాట ఒకటి వచ్చేసి ఆ లెందీ స్ప్రౌట్స్ ఉంటాయి కదా మనకి పొడువుగా ఉండి అవి చేయడానికి ఇవి వచ్చేసి నార్మల్ మన ఇండియన్ స్టైల్లో వండుకోవడానికి అవి సూప్స్లో వీటిలో వేయడానికి ఆ జల్లు వేసి వాటికి అలా అనమాట సో చాలా లెందీగా వస్తాయి నేను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా దిస్ ఈజ్ మై క్లీన్ కిచెన్ టథింగ్ एस्थेक् बट ऐम सो हापी ओकेटा बाय बाय मो वीडियो तो रेप कल